ఎట్లా చూస్తారు ఇవాళ ఏజెన్సీ వ్యవస్థ వల్ల మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఇప్పుడు మేము ఒక మేము పనిచేసేది ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థల అవుట్సోర్సింగ్ కార్మికులు లేనిది ఏ పని జరగదు. కనీసం ఇప్పుడు అన్న చెప్పాడు ఇందాక ఏంది డ్రైవర్ల కాడికి మొదలు పెడితే ఊడ్చేవాళ్ళు కావచ్చు పై స్థాయి దాకా కూడా అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. దాంట్లో మేము పని చేస్తున్నాము, వాళ్ళు అవసరమంటే ఆఫీస్ వాళ్ళు కూర్చొని వాళ్ళు చేయకుండా వాళ్ళ పని కూడా మేమే చేసి గవర్నమెంట్ నడిపిస్తున్నాము. ఇలా ఈరోజు మేము లేనిది గవర్నమెంట్ లేదు, అయినా కూడా మాకు ఏంటంటే మాకు బిల్లులు మాత్రము 20,000 30,000 దాకా బిల్లులు పెట్టుకుంటున్నారు. మాకు ఇచ్చేది 10-12,000 రూపాయలు జీతాలు మాత్రం ఇస్తున్నారు. అనవసరంగా గవర్నమెంట్ ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లను బతికిస్తుంది, అదే పైసల్ని మాకు మా కార్మికులకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అదే కార్మికులకు ఇస్తే వాళ్ళు ఏంది అన్నం పెట్టినప్పుడు గుర్తుపెట్టు గుర్తు చేసుకుంటారు, అన్నం పెట్టిరా భయ్ అని చెప్పేసి వాళ్ళందరికీ కృతజ్ఞతగా మీ అందరికీ తోడ్పాటుగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. అది ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి మాకు మెయిన్గా ఏంటంటే జీతాలు పెంచాలి ఒకటి, తర్వాత ఏదైతే ఏజెన్సీ వ్యవస్థ ఉందో ఏజెన్సీ వ్యవస్థను తీసేసి నేరుగా గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్య ఏజెండా మాకు ఇది. ఎందుకంటే ఆ ఏదైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో ఆ ఏజెన్సీ వాళ్ళు ఏంటంటే మాకు ఈఎస్ఐలు పిఎఫ్లు ఇప్పుడు ఆరోగ్యం బాగుండదు కొంతమందికి, వాళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్ పోదాం చూపించుకుందాం అంటే ఇటు జీతాలు ఏమో వచ్చేది 10,000 12,000 జీతాలతోని అది ఇల్లు గడిచేది ఎక్కువ. అటువంటిది కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్దామంటే ఆ ఈఎస్ఐ కార్డులు కూడా పనిచేయవు. అలాంటప్పుడు ఏదైతే సామాన్యుడు కార్మికుడు ఉన్నాడో వాని పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, ఈరోజు వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నది. అందుకనే మాకు ఏంటంటే గవర్నమెంట్ ద్వారా వేతనాలు వస్తే మాకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది గవర్నమెంట్ కంటిన్యూగా రెగ్యులర్గా ఉంటుంది, దాని ద్వారా మాకు కొంచెం ఎంతో కొంత ఆర్థిక సాయం అంటే జీతం పెరగడం జరుగుతుంది. దానివల్ల ఏంది మా ఇంట్లో నలుగురం ఉంటే నలుగురం ఒకరి గవర్నమెంట్ పేరు చెప్పుకొని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు వాళ్ళ పేరు చెప్పుకొని తలుచుకొని బతుకుతారు వాళ్ళు. అందుకని ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు నేరుగా గవర్నమెంట్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. గతం 3 నెలల నుంచి కూడా నాకు తెలిసి ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుస్తూ ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఇంకా మీ ధర్నాలు ఆగడం లేదు? వాస్తవానికి ఏంటంటే అది కే రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వెళ్తుందా వెళ్ళట్లేదా అది అర్థం కావట్లేదు. కాకపోతే ఏంది నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందుకే చిన్నారెడ్డి గారిని కూడా కలిసాము, ఆల్రెడీ చర్చిస్తున్నాము, మీ గురించి నడుస్తుంది, మేము ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటాము, మీరు 2 లక్షల మంది ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే చెప్పడం వరకు నడిస్తే అయితే నడుస్తున్నది, కానీ బయటికి మాత్రము ఏదైతే పేపర్ ద్వారా ఒక ప్రెస్ మీట్ కానీ కనీసం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం లేదు. అది ఒక మేము బాధిస్తున్నాం. ఎందుకంటే మేమందరము ఏదైతే ఎలక్షన్ టైంలో మేమందరం కూడా కార్మికులందరము అవుట్సోర్సింగ్ కార్మికులందరూ ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేసిరా పనిచేయలేదా వాళ్ళందరూ సపోర్ట్ చేసిరా లేదో తెలియదు, కానీ మేము అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏంటంటే ప్రజాప్రభుత్వం వస్తుంది కదా వస్తే మేము బాగుపడతాము మా యొక్క జీవితాలు బాగుంటాయని చెప్పేసి అందరము కోరుకున్నాం రావాలని చెప్పేసి. ఈరోజు వాళ్ళకు మద్దతుగా ఉన్నాం, ఇప్పటికి కూడా వాళ్ళందరము వాళ్ళ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాలనే ఉన్నాము, ఈ ప్రజాప్రభుత్వం వెనక మరనే ఉన్నాము. ప్రభుత్వం అంటున్నారు మరి ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంత కోసం పడుతూ ఉన్నారు, ఇదే ప్రజాప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు? అది అక్కడ దాకా చేరడం లేదని మా యొక్క డౌట్ ఏంటంటే అందుకని పెద్ద భారీ ఎత్తున ప్రజాభవన్ ముట్టడి అంటే ఇప్పుడు ఏంటంటే ఇది చిన్న కార్మికులు, ఇది ఈ కార్మికులు అది ఏమవుతుందంటే ఇది ఇది ఏమి ఉంటే పోతారు ఉంటే లేకపోతే లేదు అన్నట్టు అంటే వీళ్ళతోనే అది కూడా ఉన్నది. ఏదైతే ఇప్పుడు మీద ఎంప్లాయీస్ ఉన్నారో మా మీద ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో లేకపోతే ఏదైతే ఉన్నారో ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అక్కడ దాకా తెలియనియకుండా ఏదైతే కాంట్రాక్టర్లు కూడా ఏంటంటే మధ్యలో ఉండి ఏదైతే మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు అతను ఇప్పుడే 10 నిమిషాల కింద కూడా చనిపోయాడు, ఆ చనిపోయిన విధానాన్ని కూడా కాంట్రాక్టర్ ఏది మ్యానిపులేట్ చేసుకుంటూ ఏదో నార్మల్గా చనిపోయిండు లేకపోతే ఏదో అని చెప్పేసి జీతాలు ఇవ్వకుండా కూడా ఇప్పుడు మొన్న సూర్యాపేటలో జీతాలు రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అలాంటిది కూడా ఈ యొక్క ఇష్యూస్ని కాకుండా బయటికి రాకుండా ఏజెన్సీలు మెయిన్ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్లు చేస్తున్నారు గవర్నమెంట్కి. అయినా ఇప్పుడు న్యూస్ వస్తుంది వార్తలు వస్తున్నాయి అది చూసుకుంటారని చెప్పేసి మరి చూసి కూడా ఎందుకు స్పందిస్తారని మా యొక్క డౌట్ ఉంది. అది ఎట్లా మరి మీరు ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మీరే అంటున్నారు, మరి ఏం చెప్తారు? ఒకటే అండి, మేము ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి. రద్దు చేస్తే ఏదైతే 2 లక్షల కుటుంబాలు ఉన్నాయో 2 లక్షల కుటుంబాలు అంటే మినిమం ఒక ఇంట్లో 4 వేసుకున్నా కానీ దగ్గర దగ్గర 8 లక్షల దాకా 5 మందిమే. అదే నువ్వు కాంట్రాక్టర్లు అంతా కొడితే 700 మంది వాళ్ళ కింద ఒక ఎంప్లాయీస్ ఉండరు ఏది ఉండరు వాళ్ళ నమ్మ ఏమున్నా వాళ్ళ ఇంట్లో 4 వేసుకున్నా కానీ 7-3 అంటే 21,000 మంది మాత్రమే వాళ్ళ కుటుంబాలు మొత్తానికి. మా యొక్క కుటుంబం 8 లక్షల మంది, 8 లక్షల మందికి న్యాయం చేస్తే మీకు అండగా ఉంటాము. ఏంటంటే ఇప్పుడు ఇందాక కూడా లక్ష్మణ చెప్పారు జేఏసీ అధ్యక్షుడు ఏంటంటే మీకు కృతజ్ఞత సభ 100,000 మందితో పైగానే కృతజ్ఞత సభ పెడతామని చెప్పేసి మా యొక్క అందరి తరఫున అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున నేను వాటర్ వర్క్స్ తరఫున కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాము. అది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు మీరు, ఏంది మీ సమస్య? జీతాలు రావట్లేదు సార్, జీతాలు రావట్లేవు మాకు. ఏజెన్సీని రద్దు చేయాలని చెప్తున్నాను సార్. ఏజెన్సీ రద్దు చేయాలి దేనికమ్మా? మాకు చక్కగా ఏది లేదు కాబట్టి నెల నెలకు జీతాలు వస్తలేవు. మాకు అడుగుదామన్నా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. అందుగురించి సమాన పనికి సమాన ఈతను ఇస్తాను అనడం వరకే ఉంది కానీ ఇస్తలేరు సార్. ఇంకా మాకు ఇస్తలేరు సార్. అడిగితే ఏం చెప్తున్నారు?
ఏం చెప్తలేరు సార్. ఇంకా బడ్జెట్ లేదు అంటారు, ఇయ్యట్లేరు సార్. మాకు 8-9 నెలల జీతాలు రావాలి సార్. మాకు ప్రభుత్వ ఉద్యోగులు 8 లక్షలు ఇస్తున్నాం, 8 లక్షలు ఇస్తామని ఏం లేదు సార్. అట్లా రావాలి సార్, ఇంతవరకు రాలేదు. మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం సార్. మేము మమ్మల్ని ఆదుకుంటారని ముందుకు వచ్చాం.